ఆరో అధ్యాయము ఆరో వచనం చదువుకుందాం. సోమరి చీమల యొద్దకు వెళ్ళము. ఓకే, ఇక్కడ మనకు అనిపిస్తున్నటువంటి జీవి చీమ. ప్రపంచవ్యాప్తంగా సుమారు 11,880 రకాల చీమలు ఉన్నాయట. ఎన్ని వేలు? 11,880 రకాల చీమలు ప్రపంచవ్యాప్తంగా. అన్ని రకాల చీమలు ఉన్నాయట. మనకు తెలిసినటువంటి చీమలు రెండో మూడో ఉంటాయేమో. కండచీమ, ఇంకేట కండచీమనే నల్లచీమ అంటాం. గుండు చీమ, ఇంకే చీమ, ఎర్రటి చీమ, కుట్టే చీమ. అది చాలా చిన్నగా ఉంటుంది కానీ సొలిపొచ్చేస్తూ ఉంటుంది. కానీ ప్రపంచంలో 11,880 రకాల చీమలు ఉన్నాయని శాస్త్రజ్ఞులు కనుగొనడం జరిగింది. నిజానికి ఏంటంటే, చీమలకు ఊపిరితిత్తులు ఉండవు, మనుషులకి లంగ్స్ ఉంటాయి. అంటే ఊపిరితిత్తులు ఉంటాయి, చీమలకు మాత్రం ఊపిరితిత్తులు ఉండవండి. ఇప్పుడు మనం శ్వాస ద్వారా గాలి పీల్చుకుంటూ ఉన్నాం. గాలి పీల్చుకుంటూ ఉన్నప్పుడు ఈ గాలి ఎక్కడికి వెళ్తుందంటే ఊపిరితిత్తులకు వెళ్తూ ఉంది, ఈ లంగ్స్కి వెళ్తూ ఉంది అన్నమాట. మనం ఆక్సిజన్ మనం పీల్చుకుంటూ ఉంటాం, కార్బన్ డైఆక్సైడ్ మనము వదులుతూ ఉంటాం. మరి ఊపిరితిత్తులు లేకుండా చీమలు ఎలా బతికేస్తున్నాయి? మరి అవి గాలి ఎలా పీల్చుకుంటున్నాయని ఆలోచిస్తే, వాటికి చర్మం ఉంటుంది, శరీరం ఉంటుంది. శరీరానికి కవచం వలె ఉండేటువంటి సన్నని రంధ్రాలు ఉంటాయి. ఆ రంధ్రాల ద్వారా చీమలు ఏం చేస్తాయంటే గాలిని తీసుకుంటూ ఉంటాయి అన్నమాట. ఒక విచిత్రం ఏంటంటే, చీమకు గుండు ఉండదు, మనిషికి గుండు ఉంటుంది. ఏ జంతువుకైనా దాని పరిధిలో గుండు ఉంటుంది, కానీ చీమకు మాత్రం గుండె ఉండదండి, హార్ట్ ఉండదన్నమాట. మరొకటి, చీమలకు చెవులు ఉండవు. చెవులు ఉండటం వల్ల మేలు ఉంది, నష్టం కూడా ఉంది. ఎవరైనా కాని మాట అన్నారనుకోండి, కట్టలు దంచుకునేటువంటి కోపం వచ్చేస్తుంటుంది మనకి. చెవులు లేకపోతే పరిస్థితి ఏంటి? వాడు ఏమన్నా మనకు వినపడదు. స్తోత్రం. చీమలకు తన శరీరము కంటే తలకాయ పెద్దగా ఉంటుంది. ప్రతి చీమకు రెండు కళ్ళు ఉంటాయి. ఒక విచిత్రం ఏంటి తెలుసా? ఆ రెండు కళ్ళలో కూడా మరో కొన్ని కళ్ళు ఉంటాయట. స్తోత్రం. ఆ రెండు కళ్ళలో కూడా చిన్న చిన్న కళ్ళు ఆ చీమల్లో ఉంటాయట. చీమకు ఎన్ని కాళ్ళు ఉంటాయంటే 6 కాళ్ళు ఉంటాయి. ఎన్ని కాళ్ళు ఉంటాయి? 6 కాళ్ళు ఉంటాయి. నిజానికి చీమలట తక్కువ సమయం నిద్రపోతూ ఉంటాయి, ఎక్కువ సమయం కష్టపడుతుంటాయట. నిద్రపోవడమేమో తక్కువ సమయం, కష్టపడమేమో ఎక్కువ సమయం చీమలు కలిగి ఉంటాయట. చీమల్లో 250,000 బ్రెయిన్ సెల్స్ ఉంటాయట. అంటే ఎంత ఫాస్ట్గా ఆ సెల్స్ని బట్టి చీమ పనిచేస్తుందో, ఎంత ఫాస్ట్గా తన తెలివితేటలు కనిపిస్తున్నాయో ఈ సెల్స్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. శాస్త్రవేత్తలు తెలియజేసినటువంటి లెక్కలు ఇవన్నీ, మన ఓన్గా లెక్క పెట్టిన కాదు, శాస్త్రవేత్తలు సైంటిస్టులు తెలియజేస్తున్నటువంటి లెక్కలను బట్టి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇంకో విచిత్రం ఏంటంటే, చీమల్లో ఏముంటాయంటే డికంపోజిషన్ ఉంటుంది. డికంపోజర్ ఉంటుంది అని అర్థం చేసుకోవాలి. దుర్వాసనను చీమలు ఏం చేస్తాయంటే దూరం చేస్తూ ఉంటాయి. మనిషికి కలేభారం కానివ్వండి, చెడు పదార్థం కానివ్వండి, అక్కడ ఉన్నప్పుడు చీమలు ఏం చేస్తాయంటే ఆ చెడు దుర్వాసనను దూరపరిచి మంచి వాసన ఇస్తాయట. చెడు కీటకాల నుండి అవి పరిశుభ్రతను కాపాడుకుంటూ ఉంటాయి. చెడు కీటకాల నుండి పవిత్రతను చీమలు కాపాడుకుంటూ ఉంటాయి. ఉచితం ఏంటంటే, అవి బ్రతికేటువంటి వయసు ఎంత అంటే, అవి ఎంతకాలం బ్రతుకుతాయంటే 45 రోజుల నుంచి 60 రోజుల వరకు మాత్రమే చీమలు బ్రతుకుతాయి. అంటే వాటికి ఉండేటువంటి ఆయుష్కాలం ఎంత? 45 రోజులు. 45 రోజుల నుంచి 60 రోజులు మాత్రమే. సరాసరి అతి మనము కొంచెం లెక్కలు ఎక్కువ వేసుకుంటే 60 రోజులు చీమలు బ్రతుకుతాయి. అవి బ్రతిక ఆయుష్కాలం 60 రోజులు మాత్రమే. ఈ 60 రోజులు పవిత్రతను కాపాడుకుంటాయి, ఈ 60 రోజులు తెలివి గమసులుకుంటాయి, ఈ 60 రోజులు అవి తక్కువ నిద్రపోతే ఎక్కువ కష్టపడుతుంటాయి, ఈ 60 రోజుల్లోనే అవి ఎక్కువగా ప్రయాసపడుతుంటాయి. అంత అద్భుతమైనటువంటి చాలా చిన్న చీమ. చీమ చిన్నదే కానీ వాటికున్న ఆలోచన చాలా పెద్దది. ప్రభు స్తోత్రం చెప్పండి. ఈ రకమైనటువంటి చీమల్లో నుంచి మనం నేర్చుకోబోతున్న ఆత్మీయ పాఠాలు ఏంటో కొన్ని విషయాలు బైబిల్లో నుండి మనం నేర్చుకోబోతున్నాం. ఈ రకమైనటువంటి ఇన్ని తెలివితేటలు ఉన్నటువంటి, ఇంత అద్భుతమైనటువంటి గుణగణాలు, ఇంత శరీర లక్షణాలు కలిగినటువంటి
ఈ క్షేమంలో నుంచి మనం నేర్చుకోబోతున్నటువంటి పాఠం ఏంటో ఒక కొన్ని విషయాలు, ఒక 6 లేక 7 విషయాలు మీతో పంచుకుంటాను. చాలా స్పష్టంగా మనం విందాం.